కందికొండ వంశంలో నా కోసమే పుట్టి భోగరాజు వంశాన్ని ఉద్ధరించి నాతో 50 సంవత్సరాలు భారీగా నా కష్టసుఖాలు పంచుకున్న నా ఆరాధ్య దేవత, దివి నుండి భూకేతించిన అమరజీవి, నా ప్రియతమ సకల కళానిధి, నా సర్వస్వం, నా సూర్యప్రభకి ఈ దృశ్యకావ్యాన్ని సమర్పించుకుంటున్నా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశం అనేకదంశం భక్తానాం ఏకదంశముపాస్మయే కదంతమును తోరపు బొద్దయు వామహస్తమున్ మెండుగమ్లోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజురూపమున కోరిన విద్యలకెళ్ళను జయవుండెడి పార్వతీ తనయ పోయి గజాననా. నాకు అదే ఇష్టరా. శ్యామల, ఆఫీస్కి టైం అయింది, ఇంకా బయలుదేరలేదమ్మా. 10 మినిట్స్ మా, రెడీ అవుతున్నాను. చెప్పరా. నేను మాట్లాడతానరా, నువ్వు పెట్టరా, అది వస్తే మళ్ళీ తిడతాది. నువ్వు పెట్టు. అంబకు మంగళ హారతి మీరేలయువారే పాదములకు పూజ. అమ్మా టిఫిన్ బాక్స్ ఇయ్యమ్మా. బాయ్ అమ్మా. శ్యామల. అమ్మా ఏంటిమా? అవి ఫోన్ చేశాడమ్మా. ఓ భగవంతుడా. మా మావికేం చెప్పను మా, నాకు ఆఫీస్ టైం అయిందమ్మా, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. బాయ్ బాయ్. హాయ్. హాయ్. ఏంటి చాలా త్వరగా వచ్చో? హాయ్ బేబీ. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ లేట్? మార్నింగ్ లేవటానికి లేట్ అయింది. ఎందుకు? అయ్యగారు పడుకోనిస్తేనేగా, నైట్ ఫుల్గా చాట్ చేస్తే. ఏంటి ఒట్టి చాటింగ్కే? ఏం సార్, ఇంకా వేరే ఏదైనా ఊహల్లో వెళ్ళిపోయారా ఏమిటి? చాలా. ఏమిటో బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడి. చక్రి, నీకు కొంచెం కూడా మన గురించి ఆలోచనే లేదు. ఏమైంది? మా ఇంట్లో గొడవ చేస్తున్నారు. మా అమ్మ తన తమ్ముడు కొడుకుని చేసుకోవాలని పట్టుపడుతుంది. సరే, మా నాన్నగారితో మాట్లాడతాను. ఎప్పుడు? ఇలాగా చాలా రోజుల నుంచి చెప్తున్నావు. మనం 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాము, కానీ మన ఇంట్లో చెప్పకుండా ఇలా తిరగటం తప్పు అనిపిస్తుంది. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్. చక్రి, మేము వేరే కులం, మీరు వేరు,
ఇంట్లో రిజెక్ట్ చేస్తారని భయంగా ఉంది. ఐ స్వేర్ నాన్నగారితో నేను మాట్లాడతాను, ఇచ్చేయి ఎప్పుడు వదలను. ఆ నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు మటుకు చెయ్యి వదులుతావా? ఫుడ్ వచ్చింది కదా. లేదు ప్లీజ్ రా, కొంచెం. లేదు నా మాట ఏంట్రా? నోరా ప్లీజ్ రా. ఓయ్ వేధవా, ఛీ, సిగ్గులేదురా అసలు. ఏంట్రా ఈ వేధ పనులు? ఆ పిల్ల నాకు ససామరా ఇష్టం లేదు. ఎంతకు తెగించావురా, మన వంశం పరువు మంట కలిపావు. నా కడుపు రగిలిపోతుందిరా. ఛీ నాన్నా. ఏంటి నాన్నా? నా స్నేహితుడు డిఎస్పి రాము ఉన్నాడు, ఎంత పెద్ద ఉద్యోగం, రిటైర్ అయ్యాడు. వాళ్ళమ్మాయి రాధా ఎంత బాగుంటుంది, చదువుకుంది, వాళ్ళకి నేను మాటిచ్చాను. కానీ అవన్నీ కాదని నీ ఇష్టం నేను చేస్తున్నావు, నన్నేం చేయమంటావురా? ఇలా చేయడం నాకు ససామరా ఇష్టం లేదురా. నాన్నా మీరింకా పాత రోజుల్లో ఉన్నారు, నేనింకా మీ మాట వినాలని అవసరం లేదు. నాకని కొన్ని ఇష్టాలున్నాయి. నాన్నా నా మనసులో శ్యామల తప్ప ఇంక ఎవరూ లేరు. నాకిష్టమైన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో ఎవరి మాట వినను, ఎవరిని చేసుకోను శ్యామలని తప్ప. ఏంట్రా ఇంత లేట్ నైట్ వచ్చావు? మనసు బాగుండలేదురా. సరే పైకి వెళ్దాం. ఇంతకీ ఏమైంది? ఈరోజు నాన్నగారితో గొడవ పడ్డానరా, శ్యామని పెళ్లి చేసుకుంటానికి ఇల్లేదన్నారు. సరీలే, అంతేగాదా, నేను వచ్చి నాన్నగారితో మాట్లాడతాను. అవును, ఇప్పుడు ఏదైనా తిన్నావు లేదా? ఏం తినలేదురా. ఏంట్రా చిన్నపిల్లలాగా? ఏంటో రా, వాళ్ళిద్దరిని ఎదిరించి నేనేం చేయలేనురా. వాళ్ళు నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు, అందుకని శ్యామాని నేను వదులుకోలేను. ఆ సంగతి నాకు వదిలేరా. రారా బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాం. హాయ్ అంకుల్. ఓహ్ శేఖరా, రావయ్యా రా, చాలా రోజులకు వచ్చావు. వెళ్ళి అలా కూర్చో. ఎట్లా ఉన్నావయ్యా? అంత బాగానే ఉంది అంకుల్. అంకుల్, మీ దగ్గర ఉన్న చనువుతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటి? మా వాడి పెళ్లి విషయమేగా? ప్రాణం తీసేస్తున్నారు. ఆ శ్యామలందు చూశావు, మా ఇంటికి పట్టిన దరిద్రం అది. ఆ విషయం తప్ప వేరేదైనా మాట్లాడు. అది కాదండి, ఆ పిల్ల ఒక కులంలో తప్ప దేంట్లో తక్కువైంది. అందం, చదువు, గుణం అన్నీ ఉన్నాయి, లక్షణమైన పిల్ల. అయితే పైగా వాళ్ళిద్దరూ 5 ఇయర్స్గా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. ఒకటే మాట చెప్తున్నాను శేఖర్, నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రేమించమని చెప్పు. సరే, మీరు చెప్పిన డిఎస్పి గారి అమ్మాయిని బలవంతంగా వాడికిచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా వాడు ఉంటాడని నమ్మకంగా చెప్పగలరా? వాడు ఆనందమే మీరు కోరుకుంటే వాడు ప్రేమించిన అమ్మాయితో
వాడు పెళ్లి చేయండి. మీకు అనుకూలమైన కోడలుగా ఉంటుంది. మీరంతా పట్టుపట్టి కుట్రగా చేసేది ఇదంతా. నాకు ససేమరా ఇష్టం లేదు. మీరు పట్టుబడుతున్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఒకవేళ నేను పెళ్లి కూర్చున్నట్టయితే 400,000 వేసి వెళ్ళిపోతాను. అంతే, వాడు మళ్ళీ నా గుమ్మం తొక్కాడో కాళ్ళు విరగ్గొడతాను. వాడిని ఎక్కడైనా అఘోరించమని చెప్పు. నా గుమ్మం తొక్కకూడదు, నా ఆస్తిలో చిల్లు గవ్వ కూడా వాడికివ్వను. నా కడుపు రగిలిపోతున్నాదరా. మీ ఇష్టం. పెద్ద మనసుతో అంతవరకు ఒప్పుకున్నారు. అదే 10,000. అందరూ బాగుండాలి. పోను పోను. సరే, సర్దుకుంటుందో సర్దుకోదో అది నాకనవసరం. మళ్ళీ మా ఇంటి గుమ్మం తొక్కొద్దు. వెళ్ళు. వెళ్ళొస్తాను అంకుల్. ఆ వెళ్ళు వెళ్ళు. ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో, మబ్బులు కమ్మిన ఆకాశం, మనువులు కలసిన మన కోసం. సలువ పందిరి వేసింది, తొలి వల పుల చినుకులు చిలికింది. ఈనాటి ఈ బంధమే నాటిదో. అదిగో మా పెదనాన్నగారు కూడా వచ్చేసారు. వేసి ముడివేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో. నీ జతలో చల్లదనం, నీ వడిలో వెచ్చదనం. నీ జతలో చల్లదనం, నీ వడిలో వెచ్చదనం. నీ చేతలలో చిలిపితనం, చిత్తల్లో లపుధనం. అనుభవించు క్షణం క్షణం పరవశించన, పరవశించి దినం దినం కలవరించనా. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో. ఎవరు పిలిచారనో, ఏమి చూడాలనో. ఎవరు పిలిచారనో, ఏమి చూడాలనో. ఉప్పొంగి ఉరిగింది గోదావరి, గోదావరి. చలికాని సరసలో సరికొత్త మధువులు, తొలినాటి భావాలు తెలుసుకోవాలని. ఉప్పొంగి ఉరికింది గోదావరి, గోదావరి. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఓ బేబీ, ఇవాళ మన లవ్ యానివర్సరీ కదా, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? సారీ డియర్, టుడే ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎప్పుడు చూడు మీటింగ్ మీటింగ్ అంటావు, ఎప్పుడు చూడు ఆఫీస్ 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 అంటావు. మనకని స్పేస్ లేదా? ఏం చేద్దాం చెప్పు, అంతా మన ఫ్యూచర్ కేగా. అదే మా నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ కష్టం లేదుగా. అందరినీ మిస్ అవుతున్నా. ఏంటి చక్రి, నువ్వు మట్టుకే అన్ని మిస్ అవుతున్నావా? నేను అన్ని మిస్ అవుతున్నాను. శ్యాము, జాబ్ రిజైన్ చేసేయచ్చుగా. నువ్వు ఇంట్లో ఉంటే నీ ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్గా కూర్చుంటానికి నువ్వు కాఫీ ఇస్తే బాగుంటుందిరా. అదీ కాకుండా మనకి పిల్లలు పుడితే వాళ్ళు నువ్వు కేర్గా చూసుకుంటానికి దీనికి నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుందిరా. డోంట్ జోక్ ఓకే? లేదు శ్యాము, ఐఎమ్ సీరియస్. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను జాబ్ రిజైన్ చేయటమా? ఎస్. సారీ, ఐ వోంట్.
సిగ్గా ఎరిపెక్కే లేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కే లేత బుగ్గ. నీలి కళ్ళలో నా నీడ చూసుకొని పాలనవులో పూలు దాచుకొని పరమళించేనా. నీలి కళ్ళలో నీడ చూసుకుని బాల నవ్వులో పూలు దోచుకుని పరిమళ. ఓకే, నా మాట ఎనవు కదా, సరే అలాగే ఉండు. నిన్ను ముద్దుకొని పరవశించేనా. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే. హాయ్. హాయ్, ఏంటి ఇంత లేటు? ఆఫీస్లో ప్రాజెక్ట్ ఫైనల్ చేసి హెడ్ ఆఫీస్ పంపమన్నారు, దానికి ఎంత లేట్ అయింది? అంతేలే, రోజు ఏదో కదలే. చక్రి, మన ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉన్నాం, నీకు తెలియదా నా సిచ్యువేషన్? సర్లే సర్లే, వెళ్ళు వెళ్ళు. ఏ శ్యాము, మీ ఆయన రోజు అరుణతో సినిమా బీచం తిరుగుతున్నాడు, నీకు తెలుసా తెలీదా? తెలియకి అంతా తెలుసు. తెలిసి ఎలా ఊరుకున్నావే? గట్టిగా మాట్లాడితే గొడవలు, ఇంకా గట్టిగా మాట్లాడితే విడాకుల వరకు తీసుకునెళ్తాడు. తని మారుతాడని ఎదురు చూస్తున్నాను. ఎంత కాలమని ఎదురు చూస్తున్నావు చెప్పు. ఇంకో ఆడదాన్ని చూసిన తర్వాత ఏ మగోడైనా మారుతాడా చెప్పు. చూద్దాం. భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడు? ఏది ఏమైనా నేను చక్రిని నిలదీసి అడగలేను. ప్రేమించాను కదా. ఏంటి చక్రి లేట్గా వచ్చావు? నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. ఏంటి అన్ని గుమ్మలోనే అడిగేస్తావా? ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి? నేను ఓ డిసైడ్ చేశాను. ఏంటి? మన ఇద్దరం విడిపోదాం. వై యు ఆర్ టాకింగ్ లైక్ దిస్? నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నామా? నీ ఫ్రీడమ్కి నేను అడ్డు రాలేదు. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం కాలేదా? ఇప్పుడు నిన్ను జాబ్ రిజైన్ చేయమన్నా నువ్వు నా మాట వినలేదు, నాకు అది నచ్చలే. అప్పుడు మనం కలిసి ఉంటాం బాగుండదు, మనం విడిపోవటం మంచిది. అప్పుడు నేను నీకు ఒకరిని చూపించాలి. ఎవరు? మన కలీగ్ మాలతి రిలేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఎంత గొప్పవాళ్ళో తెలుసా? ఈ బుక్ మన వెడ్డింగ్కి గిఫ్ట్గా వచ్చింది. ఇది చదువుకున్నాక ఆవిడ గురించి తెలుసుకున్నాను. నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నువ్వు అది చదివి తెలుసుకో.
ఏమండి, మన పెళ్ళి 7 ఏళ్ళయింది, ఇంకా ఒక్క నలుసు కూడా మనకు పుట్టలేదు. నా ద్వారా సంతానం కలుగుతుందన్న ఆశ నాకిక లేదు. మీ వంశం నిలబడటం కోసం మీరింకో వివాహం చేసుకోండి, నేను సంతోషంతో ఒప్పుకుంటాను. దయచేసి నా మాట కాదనకండి, నా వలన మీ వంశం వాడిపోకూడదు. మీ ఆనందం కోసం, మీ వంశం కోసం ఏ త్యాగమైనా చేస్తాను. ప్రభా, అలా ఎందుకుంటుందో? ఏనాడు మన పెళ్ళి అయిందో ఆ రోజు నుంచి చివరి వరకు నీవే నా భార్య. నీ స్థానంలో మగను ఊహించుకోలేను. ఏదైనా నీతిగల మగాడు ఒకటే భార్య, ఒకటే పెళ్ళి. నా మనసు మారదు. దయచేసి నువ్వు ఆ రోజు మానుకో. నా సుతారము ఇష్టం లేదు, సంతానం లేకపోయినా పర్వాలేదు. నిన్ను ఎదురు ఒక్క క్షణం కూడా ఉండలేను. అసలు ఆ ఆలోచనే నాకు రాదు. అట్లయితే నేను చచ్చిపోతానండి. తర్వాతైనా మీరు మనసు మార్చుకుని మరో వివాహం చేసుకుంటే నా ఆత్మ శాంతిస్తుంది. పిచ్చిదానా, అట్లాగైతే నేనే చేతగాని వాడిని. మరుక్షణం నేను చచ్చిపోతా. నిజంగా నువ్వు నా ఆనందాన్ని కోరినట్లయితే నా మీద ఒట్టు. ఇంకోసారి నువ్వు ఇట్లా మాట్లాడద్దు. అటువంటి ఆలోచనే ఈ జన్మలో నీకు రాకూడదు. నేను సహించలేను. ఆమె భర్త కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడిన ఒక ప్రేమమూర్తి. కలియుగ సీత అంటే అతిశయోక్తి కాదేమో, ఆదర్శ సహధర్మచారిణి. ఆమె గాన కోకిల. కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పిల్లి కూతురు, వందలాది పైగా పాటలు పాడింది, కొన్ని వందల బొమ్మలకు జీవం పోసింది, చాలా కళాఖండాలు చేసింది. అంతేకాదు, ఆధ్యాత్మికంగా 2 కోట్లు రామనామాన్ని వ్రాసిన పుణ్యమూర్తి. భారతదేశంలో ఆ సేతు హిమాచలం వరకు అన్ని పుణ్యక్షేత్రాల్లో ఒకటి కూడా విడిచిపెట్టకుండా 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, కైలాసయాత్ర, మానస సరోవరాన్ని చూసి తరించారు. సమస్త పుష్కరాల స్నానాలు, సమస్త తీర్థస్నానాలు చేశారు. సమస్త నోములు, వ్రతాలు, పూజలు చేసింది. బాల్యం నుండి యోగాభ్యాస ప్రవీణురాలు. అన్ని కార్యక్రమాలు దంపతి సమేతంగా చేసింది. అట్టి పుణ్య దంపతులు ఒకరికోసమొకరు అన్నట్లుగా విడదేయరాని బంధము ఆ దంపతులది. వారి ఆదర్శ పుణ్య దంపతులు. అతను ఒక కర్మయోగి. ఆమె స్వర్గస్థురాలి. 3 సంవత్సరాలైన ఆమె పేరే ఉచ్చరిస్తూ ఆమె స్మరణతోనే జీవశ్చమంలాగా బ్రతుకుతున్న కర్మయోగి. ఆమె జ్ఞాపకార్థం ఎన్నో దానాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూనే ఉన్నాడు. స్వర్గంలో ఆమెతో విహరిద్దామని ఎదురు చూస్తున్న పుణ్యజీవి, ఆరాధకుడు. చూసేవా, ఆవిడ ఎంత గొప్ప ఆవిడో. ఆయన ఇంకా ఆవిడ్నే తలుసుకొని జీవిస్తున్నాడు, ఆవిడ్నే ఆరాధిస్తున్నాడు. ఏడిసేడు బతకటం తెలియనోడు. ఇప్పుడు జనరేషన్ అంటా లివింగ్ టుగెదర్ అని చెప్పేసి నచ్చితే కలిసి ఉంటారు, నచ్చపోతే విడిపోతారు. ఇంకా ఒకరినే పట్టుకుని కూర్చోడు ఎవడోనో. పిచ్చేదవా, ఇలాంటి బుక్స్ అంటా డస్ట్బిన్లో పడేయాలి, దాచిపెట్టుకోకూడదు. Thank you.
నాన్న చక్రి, ఒక్కసారి నన్ను చూడు. లేనాన్న బంగారు, ఎందు అయ్యా నీ భార్య ఎంత ఉత్తమ ఇల్లాలు. ఆకర్షణలో పడి భార్యను వదిలి ఇంకో పిల్ల ఆకర్షణలో పడ్డావు, మోసపోయావు. ఆ పిల్ల నిన్ను వదిలి ఇంకో పురుషుడితో తిరుగుతుంది. నీ భార్య ఎంత ఓర్పుతో నిన్నే అంటి పెట్టుకుని ఉన్నది. భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులతో అవుతారు. అది నిజమైన ప్రేమ అనుకుంటారు. ఒకరి తప్పులు ఒకళ్ళు మన్నిస్తారు. కానీ కొంతకాలం అయిన తర్వాత కూడా అదే ప్రేమ ఆరాధనగా మారాలి. అదే నిజమైన ప్రేమ. ఆ ఆకర్షణలో పడిపోయి ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతావు. నీకు నిజంగా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకున్నదే భార్య. ఆ ఆరాధనకి హద్దులు లేవు. నువ్వెన్ని తప్పులు చేసినా ఆమె నిన్ను క్షమించింది, నిన్ను వదల్లేదు. నీ భార్య అమృత స్వరూపిణి. నేను పూర్వం సూర్యప్రభగా ఉన్నప్పుడు నా భర్తే నాకు దయ. ఆయన తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. అట్లాగే ఆయనకి నేను తప్ప వేరే ఆలోచన లేదు. మాకు సంతానం లేకపోయినా నన్నే ఆరాధిస్తున్నాడు, ఇంకా ఆరాధిస్తానే ఉన్నాడు. మేము ఒకరికోసం ఒకళ్ళం పుట్టాం. అదే నాయన నిజమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ఆ దేవుడు నన్ను తన లోకానికి ఆహ్వానించింది, నాకు దివ్యత్వాన్ని ప్రసాదించాడు, నాకు అతీత శక్తుల్ని ఇచ్చాడు. ఈ భూలోకంలో నాలాంటి వాళ్ళని అదృశ్య రూపంలో ఉండి మంచి మార్గంలో పెట్టమని శాసించాడు. అదిగో నా భర్త సత్యనారాయణ నా నామాన్నే జపిస్తూ నన్నే ఆరాధిస్తూ నన్ను చేరాలని ఎదురు చూస్తున్నాడు. అతను నిష్కామ కర్మయోగి. చూసావా నాయనా చక్రి, నువ్వు శ్యాము ఇద్దరు ఆదర్శ దంపతుల్లాగా ఉండి సమాజానికి మార్గదర్శకులుగా ఉండండి. ఈ ఆకర్షణలు శాశ్వతం కాదు, శరీరాలు శాశ్వతం కాదు. మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రశాంతతగా కాపురాలు చేయండి. ఆకర్షణలకు దూరంగా ఉండండి. నిజమైన ప్రేమలో, ఆరాధనలో అమరత్వం ఉంది. స్వార్థం లేని ప్రేమ శాశ్వతమైనది. ఈ ఆరాధన దివ్యత్వానికి నాంది. లేనైనా లే. అయ్యో చక్రి, నేను వస్తాను కదా. ఎందుకంతలో కంసెట్ అది వదులు. అరే ఓకే,
యు నీడ్ వాటర్ బుక్ తీసివరా నేను ఇస్తాను కదా చక్రి నీతో కొంచెం మాట్లాడాలి చక్రి నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా టెన్షన్గా ఉన్నాను ఇప్పుడే కొంచెం రిలాక్స్గా ఉన్నాను సారీ ఏదో మాట్లాడపోయి ఏదో మాట్లాడుతున్నాను చక్రి నువ్వు చెప్పింది నిజమే నువ్వు పని ముగించి టయర్డ్గా వస్తే రిలాక్స్గా మాట్లాడాలని హాట్ కాఫీ తాగాలని అనిపిస్తుంది అండ్ మనకు పిల్లలు పుడితే వాళ్ళని కేర్గా చూసుకోవాలని వాళ్ళ స్టడీస్కి హెల్ప్ చేయాలి నేను జాబ్ రిజైన్ చేస్తాను నువ్వు చెప్పినట్టు ఇంట్లో ఉంటాను డివోర్స్ నోటీస్ వచ్చింది నీకు యాక్సిడెంట్ అవటం వల్ల వాళ్ళు తోసేరు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ నువ్వు లేచి నడిచేంత వరకు నిన్ను చూసుకోవటానికి నీతో ఉంటాను అంతవరకు నన్ను నీతో కలిసి ఉండటానికి అలో చేయి ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు నాతో ఉన్నా లేకపోతే వేరే ఎవరితో ఉన్నా ఓకే ఏమైంది నీకు ఏదైనా నొప్పిగా ఉందా ఏంటి చెప్పు సారీరా దేవతను వదిలి ఎవరినో మనకి డివోర్స్ వద్దు నువ్వు జాబ్ రిజైన్ చేయక్కల్ నీ ఇష్టారా నువ్వేం చెయ్యదలుచుకుంటున్నావు అది చెయ్యి నేను అడ్డు చెప్పను మన మధ్యలో ఇంకో అమ్మాయి రాదు నేను నిన్నే ఆరాధిస్తాను నిన్నే ప్రేమిస్తాను ఇంకా ఇంకా నిన్నే ప్రేమిస్తాను ఐ లవ్ యు బేబీ ఐ లవ్ యు కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేషు లక్ష్మీ క్షమయా దరిద్రి సైనేషు రంభ భోజేషు మాత సత్కర్మయుక్తానాం ధర్మపత్నీహి ఎన్ని తరాలు మారినా ఎంత చదువుకున్నా ఎన్ని చట్టాలు వచ్చినా నిజమైన ప్రేమకు సాటి లేదు ఆ అమర ప్రేమ ఆరాధనగా మారాలి ఈనాటి నాగరికత వెర్రితలలు వేసి మన సంస్కృతిని మరచిపోతున్నాం భర్తకు భార్య గౌరవించాలి భార్యను భర్త అర్థం చేసుకొని చివరి వరకు ఆమెకు తోడు నీడగా ఉండాలి అదే మన హైందవ సాంప్రదాయం మన పెద్దలు మనకు నేర్పిన ఒరవడి ఈనాటి విష సాంప్రదాయాలకు వెర్రి నాగరికతలకు బలి కాకండి మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారనుకుంటూ ఆదర్శ గృహిణిగా నిలిచి ఎన్నో త్యాగాలు చేసిన అమృతమూర్తి కరుణామయి సకల కళానిధి ఎన్ని జన్మలతోనూ ముడిపడిన నా ప్రేమమూర్తికి శ్రీమతి సూర్యప్రభకు
ఈ దృశ్యకావ్యం అంకితం. ఏమండి ఇటు చూడు ఇటు చూడు, ఎందుకంతగా ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు? నేను నిన్ను వదిలి వెళ్ళలేదు నేను మాత్రం నిన్ను విడిచి వెళ్తానా? దేవుణ్ణి అడిగి నీకోసమే వచ్చా. నీ చుట్టూ తిరుగుతున్నా, బాధపడకు చేగా. మనది జన్మ జన్మల బంధం. త్వరగా నిన్ను కూడా దేవుడి దగ్గర తీసుకెళ్తాగా. ఇంకా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. ప్రభా ప్రభా, నిజంగా నా కోసం వచ్చావా? ఎంత మంచిదాను నువ్వు. నువ్వు కనిపించకపోతే నేను బతకలేకపోతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉండవే. అబ్బా, నిజంగా నువ్వు దేవతలా ఉన్నావు. ఓ నా రాజా రావా రావా, చెలిని మరి జేవా. రా